అచా షత్రింజసర్గ పార్వతి వృత్తాంతం ఉచ్య వాక్యే మునవుతస్ నోభవ రామలక్ష్మణో ప్రతివంజికాంబీరామ ఉచితుర్మునిపంగవం అవన్నీ చెప్పాక సరైన మాటలు మాట్లాడుతూ రాముడు లక్ష్మణుడు కూడా విశ్వామిత్రుడు నమస్కారం చేసి మళ్ళీ అడిగారు ధర్మయుక్తమిదం బ్రహ్మన్ కదిదం పరమన్త్వ దుహిత శైలరాజస్య జ్యేష్టాయ వక్తుమర్హసి విస్తరం విస్తరజ్ఞో అపి దివ్యమానుష సంభవం మీరు చక్కగా ఆ జ్యేష్ట పుత్రిక అయినటువంటి గంగ గురించి అంతా ధర్మయుక్తమైనటువంటి వచనాలతో మాకు చక్కగా చెప్పారు నీకు అన్ని తెలిసినవాడి త్రీని పదో హేతునాథేనా ప్లావయ్యే లోక పావనే కథంగ త్రిపదగా విశ్రుత సరదోత్తమ త్రిషు లోకేశు కర్మభి కై సమన్విత నీకు అన్నీ తెలిసిన వాడివి అన్ని లోకాలని పవిత్రం చేసేటువంటి నది ఈ మూడు చోట్ల ప్రవహించింది కదా ఆ మూడు దారులు ఎటువంటివి ఆమె ఈ మూడవ మార్గంలోకి ఎలా వచ్చింది ముల్లోకాల్లో ఏ ఏ కర్మల చేత ఈమె నదిలన్నింటికి తల్లి అయింది అని అడిగారు తధాబృతి కాకూర్చే విశ్వామిత్రస్థబోధన నిఖిలేని కథాం సర్వ ఋషి మధ్య న్యవేదయన్ ఋషుల మధ్యన మళ్ళీ విశ్వామిత్రుడు ఆ కథంతా చెప్పడం మొదలుపెట్టాడు పురారామకృత్వాహో నీలకంఠో మహాతప దృష్వాచి స్పృహ్యాదేవి మైదునాయోపచక్రమే ఇంతకు ముందు ఎప్పుడో పా పురాతన కాలంలో నీలకంఠుడైనటువంటి మహాతపస్సుడు అయినటువంటి రుద్రుడు భార్యతోటి మైథునం చేయడం మొదలుపెట్టాడు శితికంఠశ దివ్యం స్వర్శ శతం గతం నచాపి తనయో రామ తస్యా ఆసీత్ ఆయన వంద సంవత్సరాలు ఆవిడతోటి మైథునం చేసినప్పటికీ కూడా ఆయన తేజస్సు విడవలేదు తతో దేవసమద్విఘ్న పితామహపురోగమ యధిహోత్పద్యతే భూతం కస్తత్ప్రతి సహిష్యతే ఆ దేవతలందరూ కూడా భయపడ్డారు ఈ పార్వతీదేవికి ఇంతకాలం అణిచిపెట్టినటువంటి రేతసి కనుక పడినట్టయితే పుత్రుని ఎబ్బ ఎవరు భరించగలరు అభిగమ్య సురాసర్వే ప్రణిపఛేదమ్రువన్ దేవదేవ మహాదేవ లోక హితేరత సురాణం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి ఆ దేవతలు కూడా వెళ్ళి శివుడికి దగ్గరికి వెళ్ళి ఆయనకి మొక్కి మేమందరం నీకు ప్ర ప్రణిపాతం చేస్తున్నాము ఒక సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం మాకు కావాల్సింది నువ్వు వరం ఇవ్వాల్సింది నా లోకాధారేషంతి తవ తమ బ్రాహ్మీణ తపసాయుక్తో దేవ్యాస తపశ్చర నీ తేజస్సుని ఏ లోకము కూడా భరించలేదు సహించలేదు అంచేత నువ్వు నీ భార్యతో తపస్సు ఆచరించు త్రైలోక హితకామార్థం తేజస్ తేజస్వి ధారయ రక్ష సర్వ నిమాన్ లోక నాలోకం కర్తుమర్హసి నువ్వు అన్ని లోకాలని రక్షించవలసిన వాడివి ఆ లోకాలని రక్షించు ఈ మూడు లోకాలకి నువ్వు హితం చేయడాని కోసం ఆ తేజస్సుని ధారపోయి దేవతానం బాఢమిత్య బ్రవీత్ సర్వాన్ పునశ్చేదము వాచ ఆయన మాటలన్నీ దేవతల మాటలు విన్నీ అలాగే అని మళ్ళీ అన్నాడు ధారేష్యామి హం తేజ తేజస్సేన సహోమయ సహోమయా తేజసా పృథివీ చేవా నిర్వాణమది గచ్చతూ మీరందరూ సుఖంగా ఉండండి నేను ఈ నా తేజస్సు నాలోనే ఉంచుకుంటాను ఎదితం క్షుభితం స్థానాన్ హ్యనుత్తమం ధారేసిది కస్తన్మే భ్రవంతు సురసత్తమా అయితే కొంత తేజస్ ఆల్రెడీ కదిలిపోయింది దాన్ని ఎక్కడ చెయ్యను దాన్ని ఏం చే ఎలా వదిలిపెట్టను అని అడిగాడు ఏవముక్తాసురా సర్వే ప్రత్యూచుర్ వృషభధ్వజం హే హేత తద్ధరా ధారయతి నువ్వు కదిలిపోయినటువంటి శ్రీ తేజస్సుని భూమి మీద వదిలిపెట్టు భూమి భరించగలదు అన్నారు ఏవముక్తసురపతి ప్రమమోచమహీతలే తేజసా పృథ్వీయేనా వ్యాప్త సగిరికాననా ఆయన భూమి మీద వదిలిపెట్టేటప్పటికీ భూమి అంతా కూడా ఆ తేజస్సు ఆ భూమి అంతా వ్యాపించింది తతో దేవా పునరుధ మచుశ్చాత హుతాశనం ప్రవిశత్వం మహాతేజో రౌద్రం వాయు సమన్విత ఆ తేజస్సు వల్ల భూమంతా మండిపోతుందనే భయంతో అగ్నితో చెప్పారు దేవతలు నువ్వు వాయుదేవుడితో కలిసి శివుని యొక్క మహాతేజాన్ని ప్రవేశించు తదగ్ని వా తదగ్నిన పునర్వ్యాప్తం సంజాత శ్వేతపర్వత దివ్యం శ్రవణం శైవ పవకాదిత్యసన్నిభం ఎత్ర జాతో మహాతేజ కార్తికేయో అగ్నిసంభవా అదంతా వ్యాపించిపోయినప్పుడు ఆ శ్వేత అదంతా వ్యాపించిపోయి శ్వేత పర్వతం అయింది శ్వేతపర్వతం అంటే హిమాలయ పర్వతాలన్నీ శ్వేతంగా అయింది అదే కైలాస పర్వతం దగ్గర ఉన్నాయి అవన్నీ అక్కడంతా మెల్లమెల్లగా అగ్నితోటి సూర్యుడితోటి సమానమైనటువంటి తేజస్సు కలవంటి వాడు కార్తికేయుడు కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు స్కంధుడు షణ్ముఖుడు అయినటువంటి ఆయన జన్మించాడు ఆ కృత్తికలు ఆరు కృత్తికలు ఆయనకి పాలు ఇచ్చాయి కాబట్టి కార్తికేయుడు అన్నారు అగ్నిచేవిడవబడ్డాడు కాబట్టి అగ్నిసాంభవుడు అంటారు అధోమాంస శివంశైవా తే దేవాసర్షి సర్శిణాస్తా పూజయా ప్రత్యర్థం సుప్రీత మనసస్తదా ఆ దేవతలందరూ కూడా చాలా సంతోషపడి పార్వతిని శివుణ్ణి పూజించారు అధ శైల సుతారామ త్రిదిశా నితమబ్రవీత్ సమున్యు దశవత్సర్వాన్ క్రోధ సంరక్తలోచన పార్వతీదేవి కోపం వచ్చింది ఆడి కోపడు కల్ర అడ్డబడిపోయి ఇలా అంది యస్మాన్ నివారితా చేవ సంగతి పుత్రకామేయా అపత్యం స్వేషు దారేషు తస్మాన్ నోత్పాదా అంచేత ఆవిడ చెప్పింది మీరు నాకు పుత్రుడు కడగకుండా నాలో విడవలసిన తేజస్విని భూమి మీద వదిలిపెట్టించారు కాబట్టి మీకు మీ ధర్మపత్నులతోటి సంతానం కలగదు అందుకే దేవతలు వచ్చి వానరులతోటి సంతానాన్ని పొందించారు రాముడి కోసం వాళ్ళకి సంతానం వాళ్ళ ధర్మపత్నితో కలగదు మిగిలిన వాళ్ళతో కలుగుతుంది అజ్య ప్రభుతి సుప్రజా సంతుపత్నయ పాత్నయా సురాన్ సర్వాన్ శశాప శశాప పృథ్వీమపి అలాగని చెప్పి ఆవిడ అందరినీ ఏం వీళ్ళు అవుతారు అని చెప్పి దేవతలను శపించి తర్వాత భూమిని కూడా చేపించింది భూదేవతను కూడా ఏమని అననేనైక రూపాత్వం బహుభార్యా భవిష్యతి నచపుత్రీతి మత్క్రోధ కలశీకృత ప్రాపత్వం సుధర్మేత మనుపుత్రి మనిచ్చతి నన్ను పిల్లలు లేకుండా నాకు పుట్టవలసిన వాడిని నువ్వు తీసేసుకున్నావు కాబట్టి నువ్వు అనేక మందికి భార్య అవుతావు నీకు భర్తలు అనేక మంది ఉంటారు భర్తలు అంటే రాజులు ప ప్రభుత్వాలు అందుకే ఇన్ని ప్రభుత్వాలు వచ్చి ప్రభుత్వాలు పెరిగిపోతున్నాయి కానీ తగ్గట్లేదు ఓ దుష్టబుద్ధి కలదానా నువ్వు నాకు సంతానం కలగడం సహించలేకుండా తీసుకున్నావు అని చేత నువ్వు నా క్రోధంతో టార్గెట్ అయ్యావు నువ్వు నీకు ఇంకా పుత్ర సౌఖ్యం కలగదు అనే అందుకే మనం అందరం కూడా భూమిని నానా హింసలు పెడుతున్నాం తాన్ సర్వాన్ రీడితాన్ దృష్ట్వా సురాన్ సురపతిష్టదా గమనాయోపచక్రామా దేశ దిశ వరుణపాలితం అలాగా వాళ్ళందరూ కూడా ఇచ్చే ఇచ్చాక పార్వతి యొక్క కోపానికి వాళ్ళందరూ అయ్యాక వాళ్ళు శివుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళాడు హిమాలయ హిమాలయప్రాంతంలో సగత్వాత అతిష్టత్ పార్శ్వే తస్వోత్తరే గిరే హిమోత్ప్రభవే శృంగే సహదేవ్యా మహేశ్వర అక్కడ పార్వతీదేవితో కూడా చేసి అక్కడ హిమాలయ పర్వతాల దగ్గర తపస్సు చేశాడు అది కైలాస పర్వతం యశతే విస్తరో రామ శైలపుత్ర నివేదిత గంగాయ ప్రభవించేవా శృణుమే సహ లక్ష్మణ యో రామ లక్ష్మణుతో కలిసి నువ్వు చక్కగా ఈ పార్వతీదేవి అంత వృత్తాంతం విన్నావు గంగాదేవి యొక్క ప్రభావాన్ని కూడా విను అన్నాడు ఇత్యర్ వాల్మీకి అది కావ్య చిత్రికాయం సంహితాయం బాలకాండే पारतीवृत्ताम क्षत्र सर्ग